నేను ఇంతకు ముందు పెళ్లిగాని ప్రసాద్ అనే సినిమా చేశానండి, నా ఫస్ట్ ఇంట్రడక్షన్ శివాజీ గారు నరేష్ గారితో. తర్వాత ఇది నా రెండవ సినిమా అండి. దశవిధాని అనే ఒక హిందీ సినిమాని రీమేక్ చేస్తున్నాం సార్. అందులో కృష్ణుడు గారి హీరో, టైటిల్ వచ్చి చంద్రుడు అండి. చాలా మంచి ఫీల్ ఉన్న గుడ్ మూవీ సార్ అది. దాన్ని మేము తెలుగులో ఉషా సినీ స్టూడియోస్ బ్యానర్ మీద రాజకుమార్ ప్రొడ్యూసర్ గారైనా ఆయనతో, శివచంద్ర మల్టీమీడియా ప్రజెంట్స్తో, శివచంద్ర అని చంద్ర గారు వన్ ఆఫ్ ది పార్ట్నర్, అందరు కలిసి చేస్తున్నారండి. ఈ సినిమా మొదలవడానికి కారణం, ఫస్ట్ సినిమా మొదలవడానికి కారణం త్రినాథ్ గారు. ఈ సినిమా కూడా స్టార్టింగ్ ఇదంతా డిజైన్ చేసింది త్రినాథ్ గారు, ఆయన కూడా థ్యాంక్ చెప్తాను నేను. సో ఈ సినిమాని ఒక మంచి సినిమాగా తీర్చిదిద్దాలని ఒక ఉద్దేశంతో మేము ముందుకు వచ్చామండి. ఇది ఈ సినిమా రైట్స్ సౌత్ మొత్తం తీసుకున్నారు రాజకుమార్ గారు. దాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం రైట్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి. ఈ సినిమాని కృష్ణుడు గారు ఫస్ట్ నేను కలిసినప్పుడు, చాలా మంచి సినిమా సార్ ఇది, నేను చేయాలనుకున్న సినిమా అని ఆయన మంచి మాట చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ సినిమాకి ఆయన తప్ప వేరే ఎవరు యాక్టర్ కాదు, అందుకే ఆయన కోసం వెయిట్ చేసి ఆయనతో మేము సినిమా చేయాలనుకున్నాం. ఈయన డేట్లు ఇచ్చినందుకు నేను కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మళ్ళీ నాకు అవకాశం ఇచ్చిన రాజకుమార్కి, శివచంద్ర గారికి, త్రినాథ్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా అమరేష్ గారు నాకు చాలా హెల్ప్ చేశారండి, ఆయనకు కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రాజకుమార్ చంద్ర గారు నిర్మాతలుగా, సచిన్ గారు డైరెక్టర్గా చంద్రుడు అనే ఫిలిం స్టార్ట్ అవబోతుంది. అండ్ లాస్ట్ ఇయర్ నేను చూసిన సినిమాల్లో, హిందీ సినిమాల్లో నాకు నచ్చిన అంటే చాలా మంచి సినిమా దశరిధానియా అండి. దశరిధానియా చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ. ఆ సినిమా అంటే చాలామంది, అంటే తెలుగులో లైక్ చాలామంది హీరోలు కానీ, ఫ్రెండ్స్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆ సినిమా నువ్వు చేస్తే చాలా బాగుంటుందిరా అని చెప్పారు. డెఫినెట్గా అంటే ఆ సినిమా నేను ఇంచుమించి ఒక 30 సార్లు చూశాను. నాకు అంత ఇష్టమైన సినిమా ఆ సినిమా. అండ్ ఆ సినిమా చేయటం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే లైక్ సచిన్ గారు నా దగ్గరికి వచ్చి, చంద్ర గారు ఎప్రోచ్ అవగానే డెఫినెట్గా ఆ సినిమా చేస్తాను, నాకు ఇష్టమైన సినిమా అని చెప్పాను. అండ్ అంత మంచి సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా అంటే ఈ ఫిలిం డెఫినెట్గా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీతో మళ్ళీ రాబోతున్నాను. డెఫినెట్గా అందరికీ చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ అండి. 25 ఇయర్స్గా ఉన్నాం ఫీల్డ్లో. స్టిల్ కెమెరామెన్గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మోహన్ బాబు గారి బ్యానర్లో దాదాపు 43 సినిమాలు చేశాను. ఇప్పుడు నా బ్యానర్ శివచంద్ర మల్టీమీడియాతో ప్రెజెంట్స్, రాజ్కుమార్ ప్రొడ్యూసర్గా, నేను ప్రొడ్యూసర్గా, ఆయన బ్యానర్లో కృష్ణుడు గారితో, సత్యం గారితో ఇది ఈ సినిమా గురించి రైట్స్ తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చాలామంది చేశారు, మేమే దాన్ని రైట్స్ తీసుకోవడం జరిగింది. దీనికి అన్ని రకాలుగా కోఆపరేషన్ అమరాజ్ గారు, ఇటు త్రినాథ్ గారు, వీళ్ళందరూ కూడా ఈ డిజైనింగ్ చేసి చక్కగా మాకు సెటప్ చేశారు. హిందీలో సినిమా, హిందీలో తీసిన సినిమా కన్నా తెలుగులో చాలా గొప్పగా తీయాలని ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది దీని మీద, ఈ సినిమా మీద. అందులో ఇదివరకు కృష్ణుడు గారు చేసిన సినిమాలకు భిన్నంగా ఉంటుంది. దీనికి ఈ సినిమాలో ఇంత ఫీల్ మాకు నిజంగా అందరం ఫ్యామిలీలతో చూసిన సినిమా అని ఇది, డివిడీలు వేసుకొని ఇంత ఫీల్ అయిన సినిమాలు నేను చేసిన నా లైఫ్లో, నాకు నేను చేసిన 200 సినిమాలకి రాదా చేశాను, కానీ ఇంత ఫీలింగ్ రాలేదు. అలాంటి ఫీల్ ఉన్న సినిమాని చేయాలనేది ఫస్ట్ మా బ్యానర్లో చేసుకోవాలని కృషి చేసాం. అన్ని రకాలుగా అందరూ సహకరించారు. ఈ తొందరలోనే షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. మిగతా డీటెయిల్స్, టెక్నీషియన్స్, మిగతా ఆర్టిస్టులు, హీరోయిన్లు, ప్రముఖ హీరోయిన్ మా నటులు అందరివి కూడా మేము తొందరలోనే 1 వీక్లో అనౌన్స్ చేస్తాం. షెడ్యూల్ కూడా తొందరగా అనౌన్స్ చేస్తాం. తొందరగా మేము అందరికి మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ. ఈ సినిమా మా ఫ్రెండ్స్తో కలిసి చూసామండి, దశవిధానియా. ఇది చాలా గుడ్ ఫీల్ ఉన్న సినిమా. అయితే కృష్ణ గారిని దృష్టిలో పెట్టుకొని నేను రేట్ తీసుకోవడం జరిగింది. సౌత్ మొత్తం తీసుకున్నామండి, అంటే తమిళ, కన్నడ, మలయాళం. తర్వాత దీన్ని నెక్స్ట్ చేస్తాం అది కూడా. దీనికి సహకరించిన నా ఫ్రెండ్స్, సోదరులు అందరికీ కృతజ్ఞతలన్నీ.